రైట్ అశ్వత్థామ గారు నేను అడిగినట్టుగానే ఉద్యమ సమయంలో ముఖ్యమంత్రి గారికి మీకు మధ్య ఎలాంటి సంబంధం ఉంది ఆ తర్వాత ఎందుకు గ్యాప్ పెరిగింది ఎవరైనా గ్యాప్ క్రియేట్ చేశారా గ్యాప్ వచ్చిందా నేను గ్యాప్ అనే భావిస్తున్నాను నేను రాజకీయ పదవి అడిగింది ఏం లేదు అతన్ని వారితో సమానం కూర్చోవాలని ఏమి అనలేదు ఆ రోజు కార్మికుల సమస్యల పైన మేము ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది కార్మికుల సమస్యల పైన స్పందించిన సందర్భంలో మేము సమ్మె నోటీసు జారీ చేయడం జరిగింది ఆ రోజు స్పందించలేదు స్పందించలేదు ఆర్టీసీ ముఖ్యమంత్రి గారు రెండు వేల పద్నాలుగు జూన్ లో ముఖ్యమంత్రి అయినప్పుడు జూలైలో ఆర్టీసీ గురించి సింకింగ్ బోట్ అన్నాడు అంటే ఆర్టీసీ పైన ఎప్పటి నుంచో వారికి ఒక ఆలోచన ఉంది అదే ఒక కుక్కను చంపే ముందు పిచ్చు కుక్కను ముద్రే సంపూసుడు అయితే ఈయన పిచ్చి కుక్కను ముద్రేసిన తప్ప చంపలేదు కుక్కను కూడా చంపే ప్రయత్నం కూడా చేయలే సస్తో రోజు పీడపోతున్నాయి ఆ ప్రయత్నం చేయలే చేయకుండా దీన్ని ఆర్టీసీ కార్మికులంతా వాళ్ళంతా వాళ్ళు ఏదో వచ్చే స్థితిని తీసుకుని రావడం జరిగింది అది ఎందుకంటే ఇలా ఆ రోజు మా ఎవరు డిమాండ్ లేదు కార్మికుల డిమాండ్ లేదు అధికారంలో లేదు యూనియన్లో తెలియదు అరవై సంవత్సరాలుగా ఆయన అనౌన్స్ చేశాడు రిటైర్మెంట్ వయసు అది అది ఆర్టీసీకి పెద్ద గుదిబండ్ అది అది అరవై సంవత్సరాల నుండి ఎటువంటి పరిస్థితి అరవై ఒకటి కూడా ఫైల్ పోయింది అదే తిందర్టీసీ కోలుకోలేదు అంటే నేను మేము ఇన్ని ఇచ్చినా కూడా ఆర్టీసీ బతుకులేదని ప్రజల్లో క్రియేట్ చేయడానికి మేము చెప్పిన ముఖ్యమంత్రి రెండు సంవత్సరాలు మేము యూనియన్లు ఉన్నాయినారు కదా మీరు రెండు సంవత్సరాలు ప్రయత్నం విఫలమైంది అది మాకు అప్ప చెప్పండి యూనియన్లకు అప్ప చెప్పండి దాన్ని ఎట్లా లాభాలు తీసుకోవాలి మేము చెప్తాం ఇలా వీఆర్ఎస్ ప్రకటించండి మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ కార్మికులు ఇంటిలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు ఇలా మహిళా కండక్ చూడకుండా రాత్రి పదకొండు పన్నెండులకు డ్యూటీ చేపిస్తారు ఇదేనా తెలంగాణ కోరుకున్నది పద్నాలుగు గంటల డ్యూటీలు మహిళా కండక్టర్లు పద్నాలుగు గంటల డ్యూటీలు ఇటువంటి దారుణమైన స్థితిలో నైట్ డ్యూటీలు ఒకవేళ ముఖ్యమంత్రి గారు మార్నింగ్ డ్యూటీలు అంటే ఉదయం మూడున్నరకి డ్యూటీ ఇస్తారు ఉదయం మూడున్నరకు డ్యూటీకి వెళ్ళే పరిస్థితుందా ఉదయం మూడున్నరకు డ్యూటీలకు వెళ్ళే అంటే కేవలం ఆర్టీసీని కార్మికులు వాళ్ళంతా వాళ్ళు వదిలిపెట్టి ఉద్యోగాలు వెళ్ళిపోయే పరిస్థితి